మరియు తెలంగాణకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలని నాలుగో టాపిక్ సంబంధించి చూసినట్లయితే మనకు నల్గొండ అనగానేం గుర్తొస్తుంది ఫ్లోరోసిస్ అంశం కావచ్చు ఫ్లోరోసిస్ మీద ఏమా ఎందుకు ఏ విధంగా అధ్యయనం చేస్తున్నారు అసలు ఫ్లోరోసిస్ సమస్య తగ్గిపోయిందని చెప్ చెప్పవచ్చు అంటే దిండి జలాశయం నుంచి కావచ్చు నక్కలగండి డైరెక్ట్గా ఫ్లోరోసిస్ రహిత నీటిని ఎంతో ఎన్నో కోట్ల ఖర్చు పెట్టేసి నేరుగా ఒక మంచి చక్క తాగునీరు అందిస్తున్నారు దీని ద్వారా ఆరోగ్యం బాగుండి సంక్షేమం అనేది కలిగింది ఇలాంటి వాటి కావచ్చు అంతేకాకుండా ఫ్లోరోసిసే కాకుండా చేనేత కార్మికులకు సంబంధించి జాతీయ చేనేత దినోత్సవం రెండు వేల పదిహేను ఆగస్టు ఏడు నుంచి మొదలుకొని చేనేత కార్మికుల కోసం ఒక త్రిప్ట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది వాళ్లకు అంతేకాకుండా సబ్సిడీ మీద కూడా చేనేతకు సంబంధించిన డైస్ కావచ్చు అద్దకాలకు సంబంధించి కావచ్చు ప్రభుత్వం ఇస్తుంది మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది అలాగే ఈ ఆసరా పెన్షన్ ద్వారా కూడా ఆదుకుంటున్నారు తెలంగాణలోని వెట్టి జోగిని దేవదాసి మీరు చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు మనము శివరాత్రికి అక్కడ వేములవాడ రాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జోగినిలు చాలామంది కనిపిస్తుంటారు పాపం వాళ్ళు ఒకప్పుడు ఒక ఎంతో ఉన్నతమైన జీవితం గడిపిన ఒక స్త్రీలు ఇప్పుడు ఎలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మరి వాళ్ళ కోసం ఎలాంటి కమిటీలు వచ్చినాయి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినాయి అని చెప్పేసి కూడా తెలుసుకోవాలి బాల కార్మికులు కావచ్చు శిశువులు కావచ్చు వలసలు కరోనా సమయంలో మనం చూసిన వలసలకు సంబంధించిన తెలంగాణలోని సమస్యలు రైతులు ఇలాంటి వాటి గురించి అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టు ఇందులో ఉన్న కులము అనే యొక్క మతము అనే ఏదైతే ఉన్నాయో ఇలాంటి అంశాలని మనము సామాజిక ఉద్యమాలలో కులానికి సంబంధించిన ఉద్యమాలు మతానికి సంబంధించిన ఉద్యమాలు చదువుకుంటూనే ఈ దీనితోని మనము సమ్మిళితం చేసి ఏం ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది సాంఘిక విధానాలు సంక్షేమ కార్యక్రమాలు నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఓబీసీలకు సంబంధించి అలాగే మరియు ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించిన ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి మరి దేశంలో ఉన్న బీసీఎస్సి ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్రంలోని బిసిఎస్సి ఎస్టీ కార్పొరేషన్లు మరియు వారికి సంబంధించిన ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాల గురించి మనము తప్పనిసరిగా చదువుకోవాల్సి ఉంటుంది ఇది అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది